14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, హల్లెలూయ, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయ. ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన క్రీస్తు ఏ సంగతి మీద బోధించాడో వాటిని జ్ఞాపకం చేస్తాడంట. ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఆయన బోధిస్తాడు, ఆయన ఉపదేశిస్తాడు. ఏం చేస్తాడంట? ఎలా బోధిస్తాడు? ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడు? ఎలా వచ్చాడు? యేసయ్య ఒక మాట, నేను వెళితే కానీ ఆదరణకర్త మీ యుద్ధకు రాడు, నేను వెళ్ళి ఆయనను పంపుతాను. హల్లెలూయ. ఇప్పుడు మనమున్నటువంటి ఈ సమయం ఏంటో తెలుసా? ఆదరణకర్త బోధలను మనం వినే కాలంలో మనం ఉన్నాం. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన వచ్చి అన్నీ కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఈయన జస్ట్ ఏం చేస్తున్నాడు? వాటిని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకం ఏమంటుంది? ఏమి వింటారండి వాక్యము? ఎన్నిసార్లు వింటారండి? అయ్యా ఇది ఒక్కసారి బోధించేది కాదంట, వందల వేల సార్లు నీకు జ్ఞాపకము చేయాలి. ఇది నాకు తెలిసిందే బ్రదర్, ఓ ఇది విన్నాను నేను, ఆల్రెడీ నేను విన్నదే, నాకు తెలిసిందే. ప్రతిరోజు నేను చదువుతాను, పొద్దున్న లేచి చదివచ్చాను, కానీ అది నువ్వు పాటించలేదు. ప్రతిరోజు నువ్వు చదువుతూనే ఉన్నావు, కానీ అది నువ్వు పాటించవు. అది నీకు నీ బుర్రలోకి ఎక్కలే, నీ హృదయంలో నాటబడలే, దాని ప్రకారం నువ్వు జీవించట్లేదు. అందుకనే మళ్ళీ దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఆదరణకర్త, కన్ఫర్టర్, ఆయన నీకు బోధించాలని ఆయనను తీసుకొచ్చి ఈరోజు నీ ముందు పెట్టాడు. ఆయన బోధలు విను, ఆయన ఉపదేశాన్ని విను, అంగీకరించు. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయ. సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన బోధిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా నేను చెప్తాను, దయ్యాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎట్లా పోతే తెలుసా? ఎట్లా పోతే తెలుసా? చిరాకు అన్నమాట. సాతానుకు ఇష్టం ఉండదమ్మా. దేవుని మాట వినడము సాతానికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటూ ఆనందిస్తూ బలాన్ని పొందుకుంటారు, జీవాన్ని పొందుకుంటారు, విశ్వాసము చేత నింపబడతారు. వారి గిన్నె నిండి పొరలేటట్టుగా వారి వాక్యాన్ని వింటూ జాగ్రత్తగా వారు ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు వారిని సరిచేస్తూ ఉంటాడు. ఏమో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటిని సరిచేసుకుంటారు దేవుని బిడ్డలు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో, వాటిని సరిచేసుకునే అవకాశము దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని సరిచేసుకుంటూ వాటిని బాగు చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే ఆశీర్వదించబడతాం. హల్లెలూయ. దీవించబడతాం. కానీ వాక్యాన్ని వ్యతిరేకిస్తూ వాక్యాన్ని మనము దూరము చేసుకుంటే అది మనకు ఎంత మాత్రమో మేలైనది కాదు, అది మనకు కీడుని తెస్తుంది, అది మనకు సమస్యలు తెస్తుంది, అది మన దీవెనను మరి మనం పొందకుండా, మన ఆశీర్వాదం మనం పొందకుండా దేవుడు మనకి ఏ సంగతిని అయితే బోధించాలనుకున్నాడో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ మాట నువ్వు లోతుగా ఆలోచన చేయాలి. ఏదో వినేసి వెళ్ళిపోవడం కానీ కాదు, లోతుగా వెళ్ళి అవునా దేవుని ఆత్మ తానే మన ఆత్మతో ఈ విధంగా ప్రేరేపిస్తున్నాడా? నేను దేవుని బిడ్డనని దేవుని కుమారుడని అవును. నువ్వు లోతుగా నువ్వు ఆలోచించి నువ్వేం చేయాలా? నేను దేవుని కుమార్తెను. ఎస్ అమ్మ, సడన్గా ఒకరు వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ అమ్మాయివి కాదు, నీ తల్లిదండ్రులు వీళ్ళు కాదు, నీ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ అని చెప్తే ఏం చేస్తారు? ఒక్క నిమిషం కూడా వెనుకకి తిరిగి చూడకుండా పరుగు ఎక్కడికి? ముఖేష్ అంబానీ దగ్గర. అవునా కదా? సమృద్ధి,
కదా. ధనం అయితే దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? జ్ఞానం. హల్లెలూయ. ఆయన నీ తండ్రి అని, ఆయన నీకు సమస్తమని నువ్వు తెలిసిన నాడు ఏం చేయాలి? ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన దగ్గర నువ్వు మోకాళ్ళ మీద పడి నువ్వు ఏం చేయాలి? అయ్యా నేను నీ బిడ్డనయ్యా, నిన్ను కుమారుడను, నేను నీ కుమారుడను, నన్ను కనికరించు. ప్రార్థిస్తున్నావా? మన ప్రార్థన విచిత్రంగా ఉంటుంది, ఇట్లా ఉండదు కదా. ఆయన నా తండ్రి అని, ఆయన నాకు సమస్తమని నువ్వు ఆయన దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయి. ఎట్లా ప్రార్థన చేస్తావు? కళ్ళు మూసుకో. దీవిస్తే దీవించు, ఇస్తే ఇయ్యో, లేకపోతే లేదు. దావిదికి ఇచ్చావు, సొలొమోనుకి ఇచ్చావు, మనందరికి ఇచ్చినట్లు నాకు కూడా ఇవ్వు ప్రభా. ఒకరోజు చేస్తాడు, రెండు రోజులు చేస్తాడు, నెల రోజులు, నాలుగు నెలలు. సపోజ్ సమస్య పోలేదు, ఇంకెక్కువైంది అనుకో, ప్రార్థన చేయడం మానేస్తాం. ఇది మన స్టైల్. కానీ దేవుని బిడ్డల స్టైల్ ఎట్లుంటుంది తెలుసా? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కాళ్ళు పట్టుకొని వదలనే వదలడు. నువ్వు ఇస్తావా అయ్యవా అంతే, నువ్వు ఇయ్యాలంతే. ఇక్కడ తొంటినరం అయ్యా దెబ్బతిన్నా కూడా వదలకపోయా కదా, ఎట్లా పట్టుకున్నాడు? మరి నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? నీ ప్రార్థన ఎట్లుంది ఈరోజు? నీ ప్రార్థన విధానం ఎట్లుంది ఈరోజు? నీ సమస్య పోయేంతగా నువ్వేం చేయాలి? అమ్మా ఈరోజు ప్రధానమంత్రికి నీ సమస్య తెలియాలంటే తెలుస్తుందా ఏం చేస్తారు తెలుసా? మరి సమస్య పెద్దది కావాలి అంటే ఇక్కడ ధర్నాలు అవి ఇవి చేస్తారు వాళ్ళు. చేస్తే మీద స్టేట్లో తెలుస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే రైల్వే ట్రైన్స్ ఆపుతారు. ఎందుకు తెలుసా? అది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ అది ఆపితే ఎక్కడ దాకా పోతుంది న్యూస్? సెంట్రల్ దాకా పోతుంది. స్టేట్ కదా సెంట్రల్. నువ్వేం చేయాలా? దేవునికి నీ మొర వినపడాలంటే నువ్వేం చేయాలి? ఏసేను పట్టుకుంటే చాలంట, ఆయన కాళ్ళు పట్టుకొని ఆపితే చాలంట. హల్లెలూయా. తండ్రి కదులుతాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేశాడు నీకు, ఇదిగో నీవు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు, నువ్వు భయపడడానికి వీల్లే, నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ గిన్నె నిండుతుంది. హల్లెలూయా.